హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ అట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా హర్షవర్ధిని ట్రెడిషనల్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోరా. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ఆల్ అని క్లిక్ చేయరా ప్లీజ్. సొరకాయ అట్టుకి కావాల్సిన పదార్థాలు, ఈ సైజ్ సొరకాయ చాలా లేత తీసుకోవాలి ఒకటి. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, అంటే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 1 చిన్న అల్లం ముక్క, బియ్యం ఈ సైజ్ గ్లాస్తో 1.5 గ్లాసుల బియ్యం. ఈ సొరకాయకి మాత్రం 1.5 గ్లాసుల బియ్యం పడుతుందండి, అంటే మనం సైజుని బట్టి బియ్యం తీసుకోవాలి. 1.5 గ్లాసుల బియ్యం ఇలా కలుసుకుని ప్లస్ 1 గ్లాస్ ఇలా ఈ బియ్యాన్ని కొలుచుకున్న తర్వాత నీళ్ళల్లో కనీసం 4 గంటల పాటు నాననివ్వాలి. అలా నానపెట్టుకున్న బియ్యం కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఇలా 4 గంటల పాటు నానపెట్టుకున్న బియ్యం. వీటన్నిటిని కలిపి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటున్నాం. ఆ మిక్సీ పట్టే విధానాన్ని కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. మిక్సీ పట్టే ముందు దీన్ని కొంచెం పీల్ తీయాలి మనం. ఇలా పై చెక్కు తీసేసుకోవాలి సొరకాయది. చెక్కు తీసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కొంతమంది చెక్కు తీయకుండా కూడా వాడతారు, కానీ నేను మాత్రం చెక్కు తీస్తాను. బాగుంటుంది కదండి లేత సొరకాయ తీయడానికి. తెలుసా మీకు, ఈ తప్పుతో కూడా టమాటా వేసి పచ్చ చేసుకోవచ్చు, అది హెల్త్కి మంచిదే. ఈసారి ఇప్పుడు ఆయన చూపిస్తాను నేను రోటి పచ్చడి కూడా. చాలామంది చేసుకుంటారు రోటి పచ్చడి కొత్త. చాలా మంచిది కూడా హెల్త్కి. ముందుగా మనం కొంచెం బియ్యం వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇది సొరకాయలో 1/2 ముక్కలకి, మా సొరకాయలో 1/2 ముక్కలకి ఈ కొత్త బియ్యం వేసుకున్నాం. సొరకాయ ముక్కలు ఇలా చాక్ చేసి పెట్టుకున్నాను. ఇందుట్లో అసలు వాటర్ ఏం పోయక్కర్లేదండి. ఈ సొరకాయ మిక్స్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం కదా మనం, ఆ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. మిక్సీ గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం చూద్దాం, పల్సగా కావటానికి కొంచెం నీళ్ళు అప్పుడు పోయాల్సి వస్తుంది. 2 పచ్చిమిరపకాయలు, 1 చిన్న అల్లం ముక్క, ముక్కలు కోసి పెట్టుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ ఎక్కువైపోయింది, ఎక్కువ వేస్తే కొంచెమే, 1/2 టేబుల్ స్పూన్. దీన్ని గ్రైండ్ చేసాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇలా మళ్ళీ 2వ సారి సన్నగా ఇలా చాప్ చేసేసుకోవాలి. సారీ అండి డిస్టర్బెన్స్ వస్తుంది, మాది రోడ్డే పక్కింది.
ఇది వేసవికాలం వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా. పొద్దు పొద్దున్నే టిఫిన్ తినాలంటే అన్ఈజీగా ఉండేది ఎండకి, వాటరింగ్ అవుతాయని. కానీ దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదు, చాలా మంచిది. హెవీ అయిపోయింది, మళ్ళీ ఒక్కసారి మిక్సీ పెట్టాక కొంచెం ముక్క సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి, ఉప్పు అయిపోయింది ఎక్కువ వేసుకుంటే. మిక్సీ వేస్తే వచ్చిన కన్సిస్టెంట్ ఇది, చాలా థిక్గా ఉంది కదండి. సొరకాయ అట్టేస్తానికి మనం కొంచెం ఇప్పుడు వాటర్ కలుపుకున్నాం. ఇదిగోండి చిన్న టీ గ్లాస్ వాటర్ ముందు కలుపుతున్నాను. దీంట్లో మనం ఉల్లిపాయలు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అండి, కానీ నేనైతే ఎప్పుడు వేయలేదు ఉల్లిపాయలు. బాగుంటుంది ఇంకో టీ గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఇప్పుడు సరిపడా కన్సిస్టెంట్ వచ్చింది దోశ ప్యాటర్న్కి, దోశ ఎలా వేయాలో ఆ కన్సిస్టెంట్ వచ్చింది. ఇది దోశలాగా పలుచుకోవాలి ఆగకూడదండి, కాదు తర్వాత మూత పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. పక్కనే పోయి పొయ్యి మీద పాలు కాగి పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ముందే ఒక చుక్క నీళ్ళు పోసుకున్నాము, మళ్ళీ నూనె పోసుకోవాలి. జాగ్రత్తగా తీసుకోవాలండి, అట్టు తిరిగే చూడప్పుడు కూడా వస్తున్నారు. సరికాయ ఎట్టు కంపల్సరిగా మూత పెట్టండి అండి, ఆవిరికి మగ్గాలి దోశ ప్యాటర్న్ అనేది, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. జాగ్రత్తగా తిప్పుకోవాలండి, సరిపోయట్టు మాత్రం నాకు గుర్తుంచుకోండి.
ముక్కలు ముక్కలు అయిపోయింది, లేదంటే మీరు కొంచెం శ్రద్ధ చేసిన సొరకాయ రెడీ అయిపోయిందండి. దాన్ని ఇంకా సర్వ్ చేసుకుంటారు. ఇంకో దోశ వేద్దాం. దోశ వేసే ముందు కొంచెం నూనె వేసుకోవాలి. హై కాదు లోను కాదండి, పొయ్య మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. సొరకాయ ఎట్టు రెడీ. ఇక దీన్ని టేస్ట్ చేస్తమే ఆలస్యం.